2.7 బౌద్ధం. భారతీయ తాత్విక చింతనలో ఉన్నతమైన శాశ్వతమైన స్థానాన్ని అలంకరించిన వాడు బుద్ధుడు. ప్రాచీన భారతావనిలో బయలుదేరిన తాత్విక శాఖలన్నిటిలోనూ ఉన్నతమైన సమగ్రమైన తాత్విక శాఖగా బౌద్ధం ప్రపంచానికే ఆదర్శవంతమై నిలిచింది. బుద్ధుని బోధనలే బౌద్ధంగా పేరొందాయి. భారతదేశ సరిహద్దులు దాటి బౌద్ధం విదేశాల్లో సైతం వ్యాపించింది. భారతదేశంలో తరువాతి కాలంలో ఎన్ని తాత్విక శాఖలు బయలుదేరినా బౌద్ధంలాగా ప్రపంచ దేశాలకు వ్యాపించిన శాఖ ఏదీ కనిపించదు. ప్రాచీన కాలంలో బయలుదేరిన భావ విప్లవ తాత్విక శాఖగా బౌద్ధాన్ని పరిగణించవచ్చు. దాదాపు 1000 పైగా అవిచ్ఛిన్నంగా కొనసాగి అభివృద్ధి చెంది దేదీప్యమానంగా వెలిగి వైదిక మతాలు సృష్టించిన అంధకారాన్ని తొలగించి సామాజిక అభ్యుదయానికి పటిష్టమైన పునాదులు నిర్మించిన తాత్విక శాఖగా బౌద్ధం చరిత్రలో శాశ్వత స్థానాన్ని అలంకరించింది. ప్రపంచ తాత్విక చరిత్రలోనే ఒక మహోన్నతమైన మానవవాద తాత్వికోద్యమంగా బౌద్ధం వెలిగింది. బుద్ధుని కథ అందరికీ తెలిసిందే. అయినా అతని బోధనల గురించి తెలుసుకునే ముందు అతని జీవిత విశేషాలను స్థూలంగా తెలుసుకోవాలి. బుద్ధుడు నేటి నేపాల్లోని భారత సరిహద్దున గల కపిలవస్తు నగరంలోని లుంబినీ వరంలో క్రీస్తు పూర్వము 563 సంవత్సరం మే నెల 1వ తేదీన వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు జన్మించాడు. తల్లి మాయాదేవి, తండ్రి శాక్యతెగకు చెందిన శుద్ధోదన మహారాజు. బుద్ధుడు పుట్టిన 7వ రోజునే తల్లి మాయాదేవి మరణించింది. ఆమె చెల్లెలు మహాప్రజాపతి గౌతమి శుద్ధోదన మహారాజుకి 2వ భార్య. ఆమె కొడుకు నందుడు. గౌతమి తన సొంత కొడుకు నందుడిని దాదులకు అప్పగించి బుద్ధుని పెంపకం బాధ్యతను తాను స్వీకరించింది. ఆమె పెంపకంలో పెరిగిన బుద్ధుడు గౌతమ బుద్ధుడైనాడు. శుద్ధోదన మహారాజు బుద్ధునికి 16వ ఏటనే యశోధరతో వివాహం కావించాడు. బుద్ధుడికి దుఃఖమనే తెలియకుండా సకల సౌకర్యాలతో సుఖంగా ఉండడానికి తండ్రి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆయా ఋతువులకు కాలాలకు తగినట్లు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వేరువేరుగా భవంతులను నిర్మించి పెట్టాడు. బుద్ధుడు 13 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని విలాసవంతంగా గడిపాడు. అక్కడి నుండి అతని జీవితం గొప్ప మలుపు తిరిగింది. ప్రతి మనిషికి వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం తప్పవని తెలుసుకున్న బుద్ధుడు చింతాక్రాంతుడైనాడు. అంతులేని ఈ దుఃఖానికి విముక్తి లేదా అని ప్రశ్నించుకుని కలత చెందాడు. దీర్ఘాలోచనలో మునిగాడు. బుద్ధుడు ఒక సన్యాసిని చూసిన తరువాత సన్యాసి జీవితం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. మనసులో అలజడి ప్రారంభమై పరివర్తన చెందాడు. ఎలాగైనా దుఃఖానికి నివారణోపాయాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. బుద్ధుని భార్య యశోధర మగబిడ్డను ప్రసవించింది. తనకు కొడుకు పుట్టాడన్న వార్త తెలుసుకుని సంతోషించడానికి బదులు బాధపడ్డాడు. తన జీవితానికి ప్రతిబంధకంగా భావించిన కొడుకును రాహులుడుగా పేర్కొన్నాడు. తల్లిదండ్రులను, భార్యాపుత్రులను, రాజ్యాన్ని వదిలిపెట్టి అర్ధరాత్రి పూట చనుడనే రథసారథి సహాయంతో బయలుదేరి నగర పులిమేర దాటాక చాలా దూరం ప్రయాణించాక తన నగలను, దుస్తులను చనునికి అందించి రాజప్రసాదానికి వెళ్ళిపోమ్మని ఆదేశించాడు. తాను మాత్రం సన్యాసులు వేసుకునే పీతాంబరాన్ని ధరించి శాశ్వత దుఃఖ విముక్తికై సత్యాన్వేషణ కొనసాగించాడు. అప్పుడు బుద్ధుని వయస్సు 29 సంవత్సరాలు. బుద్ధుడు సత్యాన్వేషణలో భాగంగా అనేక మంది సన్యాసులను, గురువులను కలిసి వారితో చర్చలు జరిపాడు. ఆలార కాలముడనే విశిష్ట సన్యాసిని చేరి అతనితో చర్చలు జరిపాడు. అవి సంతృప్తిని కలిగించలేదు. దానితో అతని వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. ఉద్దక రామపుత్రుడనే గురువును కలిసి అతని వద్ద శిష్యరికం చేశాడు. ఏకాగ్రతతో ధ్యానాన్ని ఆచరించి అందులో చివరి మెట్టు వరకు చేరాడు. దీన్ని చూసి ఉప్పొంగిన గురువు తన శిష్యులకు బుద్ధుడిని గురువుగా చేయాలని సంకల్పించి అడిగాడు. బుద్ధుడు వినయంగా నిరాకరించాడు. తనకు సంతృప్తి కలగలేదు. చివరికి తనకు కావలసిన సత్యాన్ని బోధించగలవారు ఎవరూ లేరని, ఎవరికి వారే దాన్ని తెలుసుకోవాలని గ్రహించి ఇతరుల సహాయం వద్దనుకుని విరమించుకున్నాడు. మగధ దేశంలో తిరుగుతూ ఉరువెల అనే ప్రాంతంలో ఓ నది ఒడ్డున సుందర ప్రదేశంలో చేరి దీక్షగా తపో నియమాలను పాటించసాగాడు. 6 సంవత్సరాల పాటు జ్ఞానోదయం కోసం నిష్ఠతో కఠోర తపస్సు చేశాడు. నిరాహారంగా ఉన్నాడు.
శరీరం చిక్కి శల్యమైపోయింది. బుద్ధుడు పూర్తిగా శక్తిహీనుడై మృత్యుద్వారాలకు చేరాడు. ఇంతకాలం తాను ఆచరించిన తపో నియమాలు వ్యర్థమని తెలుసుకున్నాడు. వాటన్నిటినీ వదిలేశాడు. ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. ఇది గమనించిన ఇతని 5 శిష్యులు బుద్ధుడిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బుద్ధుడు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రపంచంలోని దుఃఖాలకు కారణాలను అన్వేషించడం ప్రారంభించాడు. క్రమంగా కారణాలను గ్రహించాడు. దుఃఖము, దుఃఖ కారణము, దుఃఖ నివృత్తి మార్గము. బుద్ధునికి అవగాహన కావడంతో తనకు జ్ఞానోదయం అయినట్లు భావించాడు. బుద్ధ అనే పాళీ పదానికి అవగాహన చేసుకొనుట, మేల్కొనుట అని అర్థం. బుద్ధుడికి జ్ఞానోదయమైన చోట ఉన్న వృక్షం బోధి వృక్షంగా, ఆ ప్రాంతం బుద్ధగయగా ప్రసిద్ధి చెందాయి. బుద్ధుడు కనిపెట్టిన 4 సత్యాలను ఆర్య సత్యాలు అంటారు. వాటిని ఆచరణలో పెట్టడానికి అష్టాంగ మార్గాన్ని బోధించాడు. బుద్ధుడు యజ్ఞయాగాదులు, దేవతలు, ప్రార్థనలు, మరణానంతర జీవితం వ్యర్థమన్నాడు. ముక్తి కోసం ప్రతి ఒక్కరూ తమపై తామే ఆధారపడాలని, ఇతరులపై ఆధారపడరాదని అన్నాడు. బుద్ధుడు కాశీలోని హరిణవనానికి చేరుకున్నాడు. తాను సత్యాన్వేషణ సాగిస్తున్న సమయంలో తనను వదిలిపెట్టి వచ్చిన 5 సన్యాసులను కలిసి తాను కనిపెట్టిన 4 ఆర్యసత్యాలను గురించి చెప్పాడు. కొండన్న, బద్దియ, వప్ప, మహానామ, అస్సజి అనే 5 సన్యాసులే బుద్ధుని ప్రథమ శిష్యులైనారు. బుద్ధుడు వారికి అష్టాంగ మార్గాన్ని బోధించాడు. తరువాత బుద్ధుడు 60 శిష్యులతో బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. అందులో జాతి, కులమత వర్గభేదాలు లేవు. ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన బౌద్ధ తాత్విక సంఘం. బుద్ధుడు రాజగృహలో ఉన్నాడని, ధర్మాన్ని బోధిస్తున్నాడనే వార్త తెలిసిన వృద్ధుడైన తండ్రి సుద్ధోదన మహారాజు తన కొడుకును చూడాలనే కోరికతో 9 సందర్భాలలో వరుసగా 9 రాజాస్థాన సభ్యులను, మంది మార్బలాన్ని పంపి కపిలవస్తుకు రమ్మని ఆహ్వానించాడు. కానీ వెళ్ళిన వారంతా చిత్రంగా బౌద్ధ సంఘంలో చేరిపోయారు. ఆఖరి ప్రయత్నంగా సుద్ధోదనుడు నమ్మిన బంటైన కాలుదాయిని పంపుతాడు. అతడు కూడా సంఘంలో చేరిపోయి తండ్రిని దర్శించవలసిందిగా బుద్ధుని బతిమలాడుతాడు. దానితో బుద్ధుడు కపిలవస్తుకు పయనమై శిష్యులతో కలిసి వెళతాడు. అక్కడ బుద్ధుని బోధలు విని అందరూ సంతోషిస్తారు. చివరికి సుద్ధోదనుడు కూడా బౌద్ధ సంఘంలో చేరతాడు. అలాగే పెంచిన తల్లి గౌతమి, భార్య యశోధర, కొడుకు రాహులుడు, తమ్ముడు నందుడు, దాయాది సోదరుడు ఆనందుడు అందరూ బౌద్ధ సంఘంలో చేరుతారు. స్త్రీలను సంఘంలోకి చేర్చుకోవడానికి ఇష్టపడని బుద్ధుడు చివరికి ఆనందుడి అభ్యర్థనతో అంగీకరించి అనుమతిస్తాడు. అయితే వారు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించవలసిందిగా ఏర్పాట్లు చేస్తాడు. ఈ విధంగా ప్రపంచంలోనే స్త్రీలకు కూడా సంఘాన్ని స్థాపించిన ప్రథముడు బుద్ధుడు. బుద్ధునికి వ్యతిరేకులు, శత్రువులు ఉన్నారు. అందరికంటే ముఖ్యమైన వ్యక్తిగత శత్రువు అతని స్వంత భావమరిది గతంలో శిష్యుడైన దేవదత్తుడు. ఇతడు బుద్ధుడిని చంపడానికి విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. దేవదత్తుడు యశోధర సోదరుడు. ఇతని సలహా మేరకే అజాతశత్రువు తండ్రిని చంపి సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. దేవదత్తుడు బుద్ధుని చంపి బౌద్ధ సంఘానికి నాయకుడు కావాలనుకున్నాడు. అది నెరవేరకపోవడంతో మాయోపాయాలతో బౌద్ధ సంఘంలో చీలిక తెచ్చాడు దేవదత్తుడు. బుద్ధుడిని అన్ని విధాలుగా బలపరిచిన సంపన్నుడు అనాథపిండకుడు. అతని అసలు పేరు సుదత్తుడు. అతని జన్మస్థలం శ్రావస్తి. బుద్ధుని కోసం ప్రఖ్యాత జీతవనాన్ని కొన్నాడు. తర్వాత చాలా ఖర్చు పెట్టి అక్కడ బుద్ధుని కోసం పెద్ద ఆరామాన్ని నిర్మించాడు. బుద్ధుడు తన జీవితంలో అత్యధిక భాగం ఇక్కడే గడుపుతూ ధర్మోపన్యాసాలు చేశాడు. రాజగృహను రాజధానిగా చేసుకొని మగధను పాలించిన రాజు బింబిసారుడు. బుద్ధుని మొదటి రాజపోషకుడు బింబిసారుడే. ఇతడు సింహాసనం ఎక్కి 42 రాజ్యాన్ని పాలించాడు. చివరికి కొడుకు అజాతశత్రువు చేతిలో అష్టకష్టాలు అనుభవించి అసూలు బాశాడు బింబిసారుడు. తండ్రి మరణం తర్వాత పశ్చాత్తాపం పొందిన అజాతశత్రువు బుద్ధుని కలిసి విశిష్ట వ్యక్తిగా మారి బుద్ధుని మరణానంతరం జరిగిన బౌద్ధ భిక్షువుల ప్రథమ స్నాతకోత్సవంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు. కోసలరాజు ప్రసేనజిత్తుడు శ్రావస్తి రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించి బౌద్ధాన్ని పోషించాడు. ఇతడు బుద్ధుని సమకాలికుడు, బుద్ధుని కంటే చిన్నవాడు. ఒక సందర్భంలో ఇతడు అజాతశత్రువుతో యుద్ధం చేసి అతని సైన్యాన్ని మొత్తాన్ని వశపరుచుకొని
అజాతశత్రువును మాత్రం వదిలిపెట్టాడు. చివరి వరకు బౌద్ధాన్ని అభిమానించి పోషించాడు. జ్ఞానోదయమైన తరువాత బుద్ధుడు దాదాపు 40 సంవత్సరాలు ధర్మప్రచారం చేశాడు. కాశీ, వైశాలి, అలహాబాద్, సమీపంలోని కోసంబి, ఇకనాల, విరంజ, శ్రావస్తి, కపిలవస్తు, రాజగృహ మున్నగు ప్రదేశాలలో విస్తృతంగా పర్యటించాడు. బుద్ధుడికి తటస్థపడిన వారిలో అంగుళిమాల కథ ఆసక్తికరంగా ఉంటుంది. అంగుళిమాల పేరుగాంచిన హంతకుడు. ఇతడు అసలు పేరు అహింసకుడు. తక్షశిల విద్యాకేంద్రంలో విద్యను అభ్యసించాడు. తోటి విద్యార్థులు గురువు వద్దకు వెళ్ళి ఇతనిపై అసూయతో చాడీలు చెబుతారు. వాటిని విన్న గురువు కోపోద్రిక్తుడవుతాడు. తనకు గురుదక్షిణగా మనసులు ఎడమ చేతి వేళ్లను 1000 గురుదక్షిణగా ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. గురువాజ్ఞకు బద్ధుడైన శిష్యుడు గురుదక్షిణ కోసం జనాన్ని చంపడం మొదలు పెడతాడు. ఈ విధంగా పోగు చేసిన వేళ్లను దండగా ధరించేవాడు. వేళ్ల లెక్క కోసం వాటిని మాలగా ధరించడం వల్ల అతనికి అంగుళిమాల అని పేరు వచ్చింది. ఈ విధంగా 999 వేళ్లు సంపాదించాక అతనికి బుద్ధుడు తటస్థపడ్డాడు. బుద్ధుని చంపి 1000 వేళ్లు పూర్తి చేద్దామని భావించిన అంగుళిమాల బుద్ధుడు వెంట పడతాడు. చివరికి బుద్ధుని మాటలతో బోధలతో పరివర్తన చెంది బౌద్ధ భిక్షువుగా మారి సంఘంలో చేరిపోతాడు. బుద్ధుడు వైశాలి నగరానికి తన శిష్యులతో సహా తరలి వెళ్ళాడు. వైశాలిలో అందమైన వేశ్య ఆమ్రపాలికి చెందిన మామిడి తోటలో విడిది చేశాడు. బుద్ధుడు తన మామిడి తోటలో విడిది చేశాడని తెలుసుకున్న ఆమ్రపాలి బుద్ధుని వద్దకు వెళ్ళి అతడిని, అతడి శిష్యులను మరుసటి రోజు భోజనానికి ఆహ్వానించింది. వైశాలిలో ఉన్న కులీనుల ఆహ్వానాన్ని కాదని బుద్ధుడు ఆమ్రపాలి ఆహ్వానాన్ని అంగీకరించాడు. మిగతా వారి కంటే ముందుగా ఆహ్వానించింది ఆమె అయినందువల్ల బుద్ధుడు తక్కిన వారి ఆహ్వానాన్ని తిరస్కరించాడు. దానితో బుద్ధునికి భోజనం పెట్టే అవకాశాన్ని తమకే ఇవ్వవలసిందిగా కోరుతూ కొందరు ఆమ్రపాలికి అధిక మొత్తంలో సొమ్మును ఇవ్వజూపుతారు. కానీ ఆమ్రపాలి వారందరూ ఇవ్వజూపిన సొమ్మును వినయంగా తిరస్కరించింది. బుద్ధుడు అతని శిష్యులు ఆమ్రపాలి ఇంటిలోనే భోజనం చేశారు. బుద్ధుని బోధలకు ఆకర్షితురాలై పరివర్తన చెందిన ఆమ్రపాలి తన మామిడి తోటను బుద్ధుడికి, శిష్యులకు కానుకగా ఇచ్చివేసి తాను కూడా బౌద్ధ సంఘంలో చేరిపోయింది. బుద్ధుని ముఖ్య శిష్యులైన సారిపుత్రుడు, మొగ్గల్లాన బుద్ధుని కంటే ముందే మరణించారు. అదేవిధంగా బుద్ధుని భార్యాపుత్రులైన యశోధర, రాహులుడు కూడా అతనికంటే ముందే మరణించారు. బుద్ధుడు వృద్ధుడై అవసాన దశకు చేరుకున్నాడు. రాజగృహంలో ఉండగా ఒకనాడు బుద్ధుడు శిష్యులందరినీ పిలిచి 7 సంక్షేమ నియమాలను ఉపదేశించాడు. అవి: తరచూ కలిసి సమావేశాలు జరపాలి, ఐక్యంగా ఉండి సంఘ విధులు నిర్వర్తించాలి, సంఘ నియమాలు పాటించాలి, సంఘ నాయకులను, అనుభవజ్ఞులైన సంఘ సభ్యులను గౌరవించి వారి మాటలు వినాలి, ప్రలోభాలకు లోను కారాదు, ఒంటరిగా అరణ్యాలలో గడపాలి, అందరూ కలిసి ప్రశాంతంగా క్రమక్రమంగా తమంతట తామే అభివృద్ధి సాధించాలి, ఈ నియమాలు పాటించినంతకాలం వృద్ధి చెందుతారని, పాటించకపోయినప్పుడు పతనమవుతారని బుద్ధుడు శిష్యులను హెచ్చరించాడు. బుద్ధుడు పావాకు బయలుదేరి వెళ్ళి అక్కడ చందుని ఆతిథ్యం స్వీకరిస్తాడు. చందుని ఆతిథ్యంలో మాంసాహారాన్ని భుజిస్తాడు. దానితో బుద్ధునికి జిగట విరోచనాలు పట్టుకున్నాయి. బుద్ధుడి ఆఖరి భోజనం అదే. బుద్ధుడు పావా నుంచి 6 మైళ్ళ దూరంలోని కుశినగరానికి అత్యంత కష్టంగా నడిచి వెళ్ళాడు. అక్కడ చివరగా బుద్ధుని కలిసి సందేహాలు తీర్చుకుని పరివర్తన చెందినవాడు సుబుద్ధుడు. బుద్ధుడు ఆనందునితో చెప్పిన చివరి మాటలు: తథాగతిని అవశేషాలను పూజించే ప్రయత్నం చేయకండి, మీ సంక్షేమం మీరు చూసుకోండి, సహాయకారులుగా ఉండండి, శ్రమించండి. చివరికి బుద్ధుడు క్రీస్తుపూర్వం 483వ సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కుశినగరంలో తన 80వ ఏట నిర్యాణం పొందాడు. బుద్ధుని బోధలు అశోక చక్రవర్తి కాలంలో భారతదేశం అంతటా వ్యాపించడమే కాక శ్రీలంక, బర్మా, చైనా, జపాన్ వంటి అనేక దేశాలకు విస్తరించి ప్రపంచంలోనే ఆదర్శ తాత్విక శాఖగా వెలిగి విశ్వమానవాళికి మహోపకారం చేసింది. బుద్ధుని బోధలలో హేతువాదం, మానవవాదం, నైతికవాదం దర్శనమిస్తాయి. సత్యం, ధర్మం, శాంతి, అహింస, సమానత్వం వంటి ఆదర్శాలు కనిపిస్తాయి. వ్యక్తి స్వేచ్ఛకు, సామాజిక సహజీవనానికి పట్టం కట్టాయి. బుద్ధుని బోధలన్నీ హేతుభావ స్ఫోరకాలు. జనశ్రుతి, సాంప్రదాయం, పుకార్లు,
మత గ్రంథాలు, ఊహ, అనుమానం పైకి కనిపించే రూపాలను పరిగణించి దీనిని అంగీకరించవద్దు. నీకున్న అభిప్రాయాలతో ఏకీభవిస్తుందని, ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నదని దీన్ని ఆమోదించవద్దు. మనం గౌరవించేవారు చెప్పారు కాబట్టి వాస్తవమని అంగీకరించవద్దు. తరతరాలుగా వస్తున్నదని దేనిని అంగీకరించవద్దు. గురువుగారు చెప్పారని భావించి దేనిని ఆమోదించవద్దు. ఏదైతే నీకు సమాజానికి శ్రేయస్కరమని భావిస్తావో దానినే అంగీకరించు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతనే దేన్నైనా ఆమోదించు. భవిష్యత్తులో ఎవరైనా భిక్షువు బుద్ధుడు స్వయంగా చెప్పగా తాను విన్నానని కానీ, సంఘం చెప్పగా తాను విన్నానని కానీ, బౌద్ధ పండితుల నోటి నుంచి వచ్చింది కాబట్టి విన్నానని కానీ, బౌద్ధ ధర్మంలో బోధల్లో నిష్ణాతుడైన బౌద్ధ భిక్షువు చెప్పగా విన్నానని కానీ, ఎవరు ఏది చెప్పినా దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సుత్తలతోనూ వినయ నియమాలతోనూ పోల్చి నిగ్గు తేల్చి అప్పుడు కానీ అది సరైన భావమా కాదా అనే నిర్ణయానికి రావాలన్నాడు. వీటినే బుద్ధుని చివరి 4 మహోపదేశాలు అంటారు. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నీకే నీవే తెలుసుకో, ఏ పనులు చేస్తే నాశనం దుఃఖం కలుగుతుందో దానిని వర్జించు, దేనివల్ల సుఖ సంతోషాలు శుభం కలుగుతుందో దాన్ని ఆచరించు అని 2500 సంవత్సరాలకు పూర్వమే బుద్ధుడు చెప్పిన విషయాలు నేటికి అందరికీ ఆమోదయోగ్యమైనవే. అవన్నీ అభ్యుదయ కాముకులందరూ ఆదరించదగ్గ ఆచరించదగ్గ ఆదర్శాలే. బుద్ధుడు వ్రాసిన గ్రంథమేదీ లేదు, బౌద్ధం మీద అతని కాలంలో వ్రాసిన గ్రంథం కూడా లేదు. అయినా విస్తారమైన బౌద్ధ వాంగ్మయం లభిస్తున్నది. బుద్ధుని ప్రసంగాలు, కథలు, ప్రవర్తన నియమావళి మొదలైనవన్నీ బౌద్ధ సాహిత్యంలో లభిస్తున్నాయి. వాటినే పిటకలంటారు. ఇలాంటివి పాళీ భాషలో 3 ఉన్నాయి. అవి వినయ పిటక, సుత్త పిటక, అభిధమ్మ పిటక. ఇవి కాక ఇతర గ్రంథాలు ఉన్నాయి. బౌద్ధాచార్యుడగు నాగసేనునికి, గ్రీకు రాజగు మిళిందుడికి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో జరిగిన చర్చ మిళింద పన్హ అనే గ్రంథరూపం దాల్చింది. తరువాత సంస్కృత భాషలో అనేక బౌద్ధ గ్రంథాలు వచ్చాయి. వాటిలో అశ్వఘోషిని, బుద్ధ చరిత, ఆర్యసూరి రాసిన జాతకమాల వంటివి ఉన్నాయి. బౌద్ధం భారతదేశంలోనే కాక అనేక ఇతర దేశాల్లో సైతం శాఖోపశాఖలుగా విస్తరించిన తరువాత అనేక గ్రంథాలు వెలువడ్డాయి. బుద్ధుడు ప్రతిపాదించిన వాటిలో ప్రతీత్య సముత్పాదవాదం బౌద్ధ సాహిత్యానికి అంతటికీ మొగటాయమానంగా నిలుస్తుంది. బుద్ధుడు ఇందులో కార్యకారణవాదాన్ని ప్రతిభావంతంగా ప్రయోగించాడు. లోకంలో ప్రతిదానికి కారణం ఉందని, కారణం లేనిదే ఏ క్రియ జరగదని బుద్ధుడు చెప్పాడు. లోకంలో ఏది తనంతట తాను సంభవించదు, అది మరొక దానిపై ఆధారపడి సముత్పన్నమవుతుంది. ఈ విధంగా కార్యకారణాల తోరణం కొనసాగుతుంది. అందుకే దీన్ని ప్రతీత్య సముత్పాదవాదం అంటారు. సంపన్నులకు కానీ పేదవారికి కానీ వారి దుఃఖాలకు బాధలకు అతీత శక్తి మూలమనే మూఢనమ్మకాన్ని బౌద్ధ ధర్మం అంగీకరించదు. బౌద్ధం లక్ష్యం స్వర్గమో బ్రహ్మైక్యమో కాదు, ఈ లోకంలోని కష్టాలకు మందు వైజ్ఞానిక నైతిక జీవితాన్ని గడపగల స్వయం సంస్కృతిలోనే ఉంది. సత్యాసత్య నిర్ణాయక శక్తి హేతుత్వం మీదనే ఆధారపడి ఉందనే అంశాన్ని బౌద్ధం ఏనాడూ కాదనలేదు. బౌద్ధం ఆనాడు అమల్లో ఉన్న వర్ణ వ్యవస్థను తీవ్రంగా ఖండించింది. యజ్ఞయాగాది క్రతుకాండలను వ్యతిరేకించింది. జంతు బలులను, హింసను వ్యతిరేకించింది. అన్ని రకాల అసమానతలను వ్యతిరేకించి సమానత్వాన్ని ప్రతిపాదించింది. ప్రేమ, కరుణ, శాంతి, అహింసలతో కూడిన నైతిక జీవనాన్ని బౌద్ధం బోధించింది. ఏ విషయంలోనూ అతి పరికరాదని, మితంగా ఉండాలని అంటుంది బౌద్ధం. దీనినే మధ్య మార్గం అంటారు. బౌద్ధం ఆత్మలను నిరాకరించడం వల్ల అనాత్మవాదమైంది. ఆత్మ, పరమాత్మ, పరలోకం, మరణానంతర జీవితం మొదలగు వాటి గురించి శుష్క చర్చలు పనికిరావన్నాడు బుద్ధుడు. అవిద్యను అంటే అజ్ఞానాన్ని జయించిన వాడే ప్రజ్ఞావంతుడవుతాడని, అటువంటి మానవుడే అర్హతుడవుతాడని బోధించాడు బుద్ధుడు. అర్హతుడంటే నిర్వాణాన్ని పొందినవాడు. నిర్వాణాన్ని పొందిన వ్యక్తి అన్ని కర్మల నుండి విముక్తుడవుతాడు. అదే ఆనందం, అదే మానవ జీవిత లక్ష్యం. బుద్ధుడు, మీ నిర్వాణాన్ని మీరే నేర్పుగా సున్నితంగా రూపొందించుకోండి, ఇతరుల సహాయ సహకారాలు ఆశించవద్దు, మీ జ్ఞానజ్యోతిని మీరే వెలిగించుకోండి అని చెప్పాడు. బౌద్ధంలో రత్నత్రయం మంచి ప్రాచుర్యాన్ని పొందింది. బుద్ధం శరణం గచ్ఛామి,
ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనేది ఆ రత్నత్రయం. అంటే నేను అంధవిశ్వాసాలకు బందీ కాకుండా జ్ఞానాన్ని ఆశ్రయిస్తాను, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడకుండా న్యాయానికెల్లా న్యాయమైన ధర్మాన్ని ఆశ్రయిస్తాను, నేను అలౌకిక విషయాలపై విధానాలపై ఆధారపడకుండా సహచర మానవుల సంఘటిత శక్తిని ఆశ్రయిస్తాను అని ఆ మాటలకు అర్థం. స్థూలంగా బౌద్ధ ధర్మ స్వరూపం ఇదే. బుద్ధుని మరణానంతరం బౌద్ధం అనేక శాఖలుగా చీలిపోయింది. బౌద్ధాన్ని నాశనం చేయడానికి బ్రాహ్మణులు చాలా కుట్రలు పన్నారు. బౌద్ధ భిక్షువుల వేషంలో అక్రమంగా బౌద్ధ సంఘాల్లో జొరబడ్డారు. బౌద్ధ నియమాలకు బౌద్ధ సూత్రాలకు వక్రభాష్యాలు చెప్పారు. భగవంతుడే లేడన్న బుద్ధుడిని భగవంతుని అవతారంగా చేశారు. అటువంటి వీరిని మహాయాన బౌద్ధులు అంటారు. అసలైన బౌద్ధ ధర్మాన్ని ఆచరించే వారంతా హీనయానులుగా పేర్కొనబడ్డారు. బ్రాహ్మణ రాజుల ఆదరణ లభించిన మహాయానులు హీనయానులను చిత్రహింసలకు గురి చేశారు. హీనయాన బౌద్ధ భిక్షువులపై దాడి చేసి వారి బౌద్ధారామాలను కూల్చివేశారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే పుష్యమిత్రుడు అనేక బౌద్ధ సంఘారామాలను కూల్చివేసి వాటిలోని బౌద్ధ భిక్షువుల ప్రాణాలను బలిగొన్నాడు. శివభక్తుడైన మిహిరగులుడు బౌద్ధుల్ని అసంఖ్యాకంగా చంపాడు. కుమారిల భట్టు చొరవతో బౌద్ధుల్ని కేరళ నుంచి పారద్రోలారు. ఆచేతు హిమాచల పర్యంతం బౌద్ధుల్ని చంపని వారిని తాను చంపుతానని సుధనుడనే రాజు ప్రతిజ్ఞ చేసినట్లు శంకర దిగ్విజయం పేర్కొంటున్నది. బౌద్ధాశ్రమంలో ప్రవేశించడమే పంచమహాపాతకాలకు గుర్తని, ఆ పాపానికి క్షమాపణ లేదని బృహన్నారదీయ పురాణం అంటుంది. ఈ విధంగా బౌద్ధులపై శతాబ్దాల తరబడి దాడులు చేసి వారి సంఘారామాలను కూల్చివేసి చివరికి బౌద్ధాన్ని భారతదేశం నుండే తరిమివేయడం జరిగింది. దేశమంతటా విస్తరించి ఉన్న బౌద్ధారామాలను కూల్చివేసి వాటిపై శివాలయాలను విష్ణువాలయాలను నిర్మించారు బ్రాహ్మణ రాజులు. శంకరుడు సైతం బౌద్ధులపై దాడులు చేయించి వారిని గానుగల్లో రుబ్బించి చంపించినట్లు చరిత్ర చెబుతున్నది. బౌద్ధులు మాత్రం తమపై ఎవరెన్ని రకాలుగా దాడులు చేసినా చంపినా హింసను భరించారే గాని ప్రతిహింసకు పూనుకోలేదు. సద్ధర్మ పుండరీక సూత్రంలో బుద్ధుడు ఇలా అన్నాడు, దానబలమే నా నివాసం, సహనశీలతే నా అంగవస్త్రం, స్వార్థరాహిత్యమే నా ఆసనం. ఈ దృక్పథంతో బోధకుడు బోధించాలి. లాఠీలు ఆడినా, దూషణలు వచ్చినా, భయపెట్టినా నన్ను నా ఓర్పును తలుచుకొని ఆ బోధను కొనసాగించాలి. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో బయలుదేరిన హేతువాద మానవవాద తాత్విక భావ విప్లవోద్యమం బౌద్ధమే. భారతదేశ చరిత్రలో దాదాపు 1000 సంవత్సరాలకు పైగా దేవీప్యమానంగా వెలిగిన బౌద్ధం జన్మించిన దేశంలో అంతర్ధానమైన ఆసియాఖండంలోని అనేక దేశాల్లో నేటికీ వర్ధిల్లుతున్నది. ప్రపంచ తాత్విక చరిత్రలోనే బుద్ధుడికి సాటి రాగల తాత్వికుడు కానీ బౌద్ధానికి సాటి రాగల తత్వం కానీ మరొకటి కనిపించదంటే అతిశయోక్తి కాదు.